హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వర్షం అయితే నిన్న నుంచి నాన్ స్టాప్గా కొడుతుంది. చూడండి, పాలపేట వెళ్తున్నాను షాప్కు. చాలా వర్షాలు కొడుతున్నాయి హైదరాబాద్ దిక్కు. ఇక్కడ మాది పెద్దపల్లి జిల్లా కదా, పెద్దపల్లిలో ఒకరు కాలువలో కొట్టుకుపోయారట. కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళది గొడుగు పట్టుకొని వెళ్తున్నా. చూడండి, అంటే మాకు గొడుగు లేదు, మా అమ్మ వాళ్ళది తీసుకెళ్తున్నా. పాల ప్యాకెట్కి అయితే వెళ్తున్నా. చూడండి ఎంత బురద బురద అవుతున్నాయి వర్షానికి. అయితే వర్షం అయితే ఆగట్లేదు, నాన్ స్టాప్గా కొడుతూనే ఉంది. మరి ఇది ఏం తుఫానో తెలియదు కదా. చూడండి, ఎవరు ఇండ్లు కడగక్కర్లేదు, ఆకిళ్ళు కడగక్కర్లేదు అన్నట్టు మొత్తం వర్షం అంతా దడిచేసింది ఆకిళ్ళు. ఇప్పుడు ఇంకొంచెం లైట్గానే పడుతుంది, కానీ తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది కావచ్చు. ఇప్పుడైతే అడ్డ మీదకి వెళ్ళాలి పని కోసం. నిన్న వర్షానికే పని ఎక్కడ ఎవరికి దొరకలేదు. అడ్డ మీదకి వెళ్ళినా కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి పని కోసం. అడ్డ మీదకి వెళ్ళి వెతకాలి, దొరుకుద్దో దొరకదో అసలు వస్తారో రారో తెలియదు. ఎవరన్నా ఈ వర్షానికి తీసుకుపోవడానికైనా ఎవరు రావాలి కదా, పని తీసుకుపోవడానికైనా. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చాను. కార్లు ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఒక పాల ప్యాకెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నది మన షాపు. ఒక పాల ప్యాకెట్ తీసుకోవాలి వెళ్ళి. అన్నా ఇదా ఓకే. రోడ్లన్నీ వాటర్తో నిండిపోయినాయి. ఇట్లా ఇంకిక్కడ ఎక్కువ నిండలేదు. రోడ్ దాటేటప్పుడు వాటర్ ఉన్నాయి, ఇక్కడ పైన పడితే కానీ ఇటే ఆగుతాను పైన. ఇట్లా కొందరు ఫాస్ట్ వెళ్ళిపోతారు చూడకుండా. పాలపేట అయితే తీసుకున్నా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఎవరైతే బయటికి వెళ్ళకండి, ఇక పనులు అంటే పనులు చేసుకోండి కానీ వాటర్ ఫాల్స్ అని వెళ్ళకండి బయటికి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వర్షాలకు జారి పడతారు అందరూ. ఎక్కడ వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళకండి ఫ్రెండ్స్, వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. నాన్ స్టాప్ కొడుతుంది, చాలా వర్షం కొడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, పిల్లలను కూడా జాగ్రత్తగా ఉంచండి. కొంచెం కేరింగ్ అని అయితే చూసుకోండి పిల్లలను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంటికి బయలుదేరుతున్నా, పాలపేడ తీసుకున్నా, పాలపేడ తీసుకొని వెళ్ళిపోతున్నా ఇంటికి. చూడండి ఇప్పుడు మీకు ఇట్లా ఎందుకు వస్తున్నా అంటే, ఇట్లాని వర్షం పడితే మా గల్లీలో వాటర్ ఎట్లా అవుతాయి, బురద ఎట్లుంటుంది అని చూపెట్టడానికి ఇటు దిక్కు వస్తున్నా, మెయిన్ రోడ్ మీకు గల్లీ కాకుండా. ఇదంతా ఇక బురద కాలు జారుతున్నాయి, వాటర్ ఇట్లా అవుతాయి అన్నట్టు. గల్లీలో ఇంతే ఫ్రెండ్స్, వర్షం అయితే లైట్గా పడుతుంది, ఏర్పడతలేదు కానీ. ఇటైతే చూడండి, నిన్న వీడియోలో మొన్న వీడియోలో చూపెట్టిన కదా, అంగడంగడి ఉంది రోడ్డు. అయితే అటు బండి కూడా పోయచ్చేటట్లేదు. అయితే కుప్పలు అయితే పోసిండ్లు, మరి రోడ్డు మంచిగా చేస్తారో లేకపోతే ఏంటిదో తెలియదు. కానీ నువ్వు ఎట్టిన అయితే ఉన్నది, ఎవరు ఎటు పోకుండా ఉన్నది గల్లీల రోడ్లు వర్షానికి. కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు ఉంటాయి, పర్వాలేదు. కొన్ని కొన్ని కాడ ఇక మట్టి రోడ్డు ఉంటే మొత్తం బురద బురద అవుతుంది. దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్, తొందర అడ్డ మీదకి వెళ్ళాలి రెడీ అయ్యి. అక్కడ కూడా వీడియో తీసే పాసిబిలిటీ ఉంటే వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.